మీ పేరు ఏం పేరు బామ్మ? నా పేరు తిరువతమ్మ. ఉప్పు చెట్టి మిరకాయ కోత పోతున్నాను. పథకాలు ఇస్తే వయసు వాళ్ళకి ఇచ్చారు, నాకేం ఇచ్చారు? నాకు ఏమి రూపాయి చెందాలి, కరువు పని డబ్బులు కాదు చెందవు. నాకేం చెందలేదు అయ్యా, వాళ్ళకి ఎవరికైనా చెందినయో, నాకు రూపాయి బిడ్డ వచ్చారు కదా. ఎవరు గెలుస్తారు? మరి ఎవరికైతే వాళ్ళు గెలుతారు. నేను గెలిపి నేనైతే చెబితే గెలుస్తారు వాళ్ళు. మరి మీ మద్దతు ఎవరికి ఇస్తారు? నా మద్దతా? జగన్కి ఇస్తా. జగన్కి ఇస్తారు. మరి ఏం చేయలేదు అంటున్నారు? మళ్ళీ జగన్ మరి ఏం చేస్తారు? పింఛన్ ఇస్తున్నారుగా. పింఛన్ వస్తుందా? ప్రతి నెల వస్తుంది. మరి ఇప్పుడే ఏమి రావట్లేదు డబ్బులు? ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తారు, ఎవరు బాగా చూస్తే వాళ్ళకి. మరి ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో జగనే చేస్తారు అనుకుంటున్నారు జనం. అది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నాం. మరి జనం చాలా అనుకుంటున్నారు అయ్యా. అది మరి మనకి ఇప్పటి వరకు రాజధాని లేదు, మరి దాని గురించి ఏమంటారు? అది ఎత్తి బాగానే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని మరి కట్టను అంటున్నాడు. కట్టను అంటుందా? ఏమంగా అదంతా పదలు రాజధాని అంటున్నాడు. మరి పదల చేతిలో ఉంది, అదంతా మన దగ్గర ఏం లేదు కదా. మరి అలాంటప్పుడు మరి రాష్ట్రానికి దెబ్బే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మరి ఇవన్నీ సమకూరవు కదా. ఈ దెబ్బ ఏనే వస్తాలే. ఎవరు? పచ్చ జెండ ఆయన చంద్రబాబు గారు వస్తారు. మరి మీరు జగన్ కోటే వస్తా అన్నారు. ఏమయా లూపు అంతే. మరి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ చేస్తాం మా ఓడేగా. ఇద్దరికే వస్తా. ఉంది ఒకటే ఒకటే ఇద్దరికే వస్తా. రెండు కాగితాలు ఇస్తారుగా. అదంతా ఆయన అదృష్టం రాసిన రాత. మరి మీ నియోజకవర్గంలో మీ గ్రామానికి ఏమైనా నిధులు చేకూర్చారా? మరి ఇప్పటి వరకు నిధులు అంటే ఏంటి? అంటే గ్రామాభివృద్ధికి ఏమన్నా సహకారాలు చేశారా అని అడుగుతున్నాను. ఏం చేశారు? ఏం చేయలేదు. గ్రామాభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు జరగలా. మరి వచ్చే పాలనలో అన్న జరిగిద్ది అని అనుకుంటున్నారా? జరిపితేరా జరపరు, గెలిచినాక మళ్ళీ వాళ్ళు అట్టే చూస్తారు. మాకు ఈ ప్రభుత్వంలో కనీసం ఏమీ కూడా ఒక్క పథకం కూడా రాలేదు. ఇప్పటికీ డోక్రా కానివ్వండి, ఏదైనా సరే పథకం ఒకవేళ అది రిలీజ్ చేసినా బటన్ నొక్కినా సరే ఆ బటన్ నొక్కి ఇవాటికి 15 రోజులు 20 రోజులైంది, ఎవరికి కూడా ఆ డబ్బులు పడిన పాపం అంటూ లేదు. బ్యాంకుకి వెళ్ళి అడుగుపెట్టి తీసుకున్న రూపాయి కూడా లేదు. ఏది జరగట్లేదు సార్. అది సార్ అందట్లేదు సార్. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా సరే అది మాకు ఏది అనేది అందట్లేదు. అసలు సర్పంచ్ గారు ఏమైనా సరే ఎవరైనా సరే సార్ వచ్చి అసలు ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ స్పందన అడిగిన పాపం కూడా మాకు లేదు సార్. అది ఒక పేదవాళ్ళకి కానివ్వండి, ఒక ఎవరైనా కానివ్వండి, ఒక ముసలి వాళ్ళకి కానివ్వండి, మంచంలో పడిన వాళ్ళకి కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ కోసం వచ్చి పరామర్శించి కానివ్వండి, ఏదైనా చేసినా సరే రెస్పాన్స్ అనేది లేదు సార్. ఏది లేదు, వైసీపీ ప్రభుత్వం ఏది లేదు. ఆ ప్రభుత్వం పట్టించుకున్న కూడా లేదు. ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఏదైనా సరే పలానా ఈ ఊరికి 5 సంవత్సరాల్లో పరిపాలన జరుగుతుంది వైసీపీ వాళ్ళది, ఇవాళ ఈనాటికి కూడా వచ్చి మీ ఎలా ఉంది మీ పరిస్థితి ఏంటి, మీకు పథకాలు వస్తున్నాయా రావట్లేదా, అసలు అమ్మ ఒడి వస్తుందా ఏంటి అని అడిగింది కూడా లేదు సార్. అసలు ఇంతవరకు ఏది రాలేదు మాకు. అందుకనే వాళ్ళు అడగలేక ఏది చేయలేక వాళ్ళు అడగడానికి కూడా కనీసం అడుగంటూ కూడా మా దగ్గరికి పెట్టలేకపోతున్నారు. కేవలం ఈ నరసింహారావుపాలెంలో పేద ప్రజలకు కష్టం. 7 ఇంటికి లేచి సాయంత్రం 5 ఇంటికి వస్తే వచ్చే రూపాయి 250, 300 లేదా 400 రూపాయలు. అది కూడా కష్టం చేస్తేనే సార్, లేకపోతే మాకంటూ ఏది లేదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వచ్చి మమ్మల్ని అడిగింది అని చెప్పేసి అడిగింది కూడా లేదు సార్. అసలు అసలు ఏది లేదు సార్. టీడీపీ జనసేనలో మాకు ఈ ప్రభుత్వంలో నమ్మకం లేదు కాబట్టి ప్రజలు ఒకటే సార్, వీళ్ళకి అమ్మఒడి పడినా సరే ఒకవేళ పడినా సరే మనకి అమౌంట్ వస్తుంది అనుకుంటాము. ఆ అమౌంట్ వచ్చినా సరే రేపు ఆ కష్ట జీతం మన డబ్బే పోతుంది, ప్రజలదే పోతుంది, ఆ ప్రజల డబ్బే పోతుంది. అందుకని మేము ఒక్కసారికి జనసేన టీడీపీ నమ్ముకొనే మేము ఇదంతా చేస్తున్నాము. అది ఒకవేళ అమౌంట్ వేసినా సరే బటన్ నొక్కినా సరే ఆ బటన్ అమౌంట్ వస్తేనే మాకు గ్యారంటీ కూడా లేదు సార్. ఏం వేయలేదండి, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు, ఈ 5 సంవత్సరాల నుంచి రోడ్లు అయితే ఏమి వేయలేదు. నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయాయి. ఏమీ అటు ఇటు కానీ చిన్న కారు రైతు ఏమి కొనుక్కునే పరిస్థితి లేదు. మా అమరావతి కూడా అప్పుడు మేనిఫెస్టోలో అమరావతి ఇస్తానన్నాడు, అమరావతి లేకుండా చేశాడు. మా భూములకు పొలాలకు రేట్లు లేవు. మాకు చంద్రబాబు నాయుడు రావాలి, ఒక అమరావతి కావాలి. ఇప్పుడు అందరికీ ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ప్రతి ఇంటికి వస్తుంది. చాలా వచ్చేవాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేదండి. అంటే ఇప్పుడు ప్రతి వాలంటీర్ వచ్చి తెలుసుకుంటున్నారు, ప్రతి ఇంటికి వస్తున్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అంటే ఇప్పుడు కొంతమంది అపోహ ఉంది, వాలంటీర్లు డంచాలు తీసుకొని ఇది చేస్తున్నారని అది నిజమే అంటారా?
ప్రస్తుతానికి అయితే మాకు తెలిసినంతలో లేవలేండి లంచాలు అయితే చెప్పట్లేదు అండి. మాకు అమరావతి వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, మా వారికి బాగుంటుందని మాకు చంద్రబాబు నాయుడు రావాలి. మరి జగన్ కూడా మూడు రాజధానులు ప్రతి రాజధానికి ఒక ప్రత్యేకత చేసి డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నారు. మరి అమరావతి వల్ల రాంది ఈ మూడు రాజధానులు అలా అన్నాడు కాదు, ఏం చేయలేదు కదండి. అన్నాడు కాదు చేస్తే పర్వాలేదు, ఆయన చేయలేదు కదా. ఇంకేం చేస్తాడండి, ఎక్కడన్నా ఇప్పుడు ఒకసారి మొదలుపెట్టి చేస్తే టైం ఇచ్చే చేస్తాడు అనుకోవచ్చు. మీరు చెప్పినట్లే 5 సంవత్సరాలు ఎక్కడ ఏం చేయలేదు కదా, అంటమే కానీ ఏం చేయలేదు కదా. అది ఈసారి వస్తే చేస్తాడని ఉంది. అంటే వైఎస్ఆర్ అన్నప్పుడు ఎంత అభివృద్ధి వచ్చిందో, ఈయన వచ్చిన తర్వాత కూడా పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ అన్ని రకాల రైతులకి అయితే మటుకు ఏమి లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది. పండే పంటలకి రేట్లు లేవు, రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. వ్యవసాయ రంగంలో కరెంటు బిల్లులు కానీ గిట్టుబాటు ధర బాగానే ఉందని చెప్తున్నారు. ఏముందండి, కింట పస్తి 5,000, కూలోళ్ళు 400, 8 గంటలకు ఇంకేం కడుతుంది మీరు చెప్పండి ఒకసారి. అది రైతుల పరిస్థితి. అలాగే ఇప్పుడు మరి చంద్రబాబు జనసేన కలిసి వస్తున్నాయి, ఇద్దరు తరఫున ఎవరు పోటీకి వచ్చినా ఎవరు అభ్యర్థి వచ్చినా మీరు ఓటేయడం? నా వేస్తామండి, దాంట్లో ఏం ప్రాబ్లం, తప్పనిసరిగా ఎవరు నిలబడ్డా వేస్తాం. సోమ్య గారు అంటున్నారు, జనసేన నుంచి రమాదేవి గారు అంటున్నారు, రమాదేవి గారు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరికైనా మేము సపోర్ట్ చేస్తాం, వేస్తాం. బాగుంది. ఫస్ట్ ఏమో 10,000 అన్నారు అన్నారు, ఇప్పుడు తగ్గించారు అని చెబుతున్నాం. ఇక అంతే ఏం లేదు అక్కడ. అంటే ఫస్ట్ నుంచి అట్లాగే ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడే. ఎందుకంటే కొత్త ఎప్పుడుకైనా అంతే తెచ్చింది. ఏం పై అధికారులు పోయి అధికారులు మా కాడ జరిగాయి, మా మేము చెప్పుకుంటాం కానీ మా పై అధికారులు మాకేంది. ఎవరు వచ్చినా కానీ ఏమైనా మా కష్టాలు మా మా బాధలు మేమే పడాలిగా. ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని రైతులను ఉద్ధరించేది ఎవరు లేరు, ఎవరు చాకరీ వాళ్ళది అయిపోయింది.